అసలు ఇప్పటిదాకా ఈ కుర్రాడు ఎలా బతుకున్నాడు? ఇతను కుర్రాడు కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా నేమాట్ వీడియో క్యాప్కట్లా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పక్కగా అయితే. సో ఇంకో విషయం ఏంటంటే మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టయితే సో వీడియో ఎడిటింగ్ అనేది చేస్తాను. సో ఇంతకుముందు కూడా ఈ నేమ్ తీసుకునేది కూడా ప్రీవియస్ వీడియోలో ఒకరు కామెంట్ చేస్తేనే నేను ఈ విధంగా అయితే చేశాను. చాలామంది పెట్టారు, కాకపోతే అందరూ ఒకరు ఒక నేమ్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ టైం మీ నేమ్ కూడా పెట్టి చేస్తాను. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ మొబైల్న టర్బో విపిఎన్ అయితే ఓపెన్ చేసి ఫస్ట్ కనెక్ట్ అయితే వేసుకోండి మీ మొబైల్. ఎందుకంటే నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ అయితే వేసుకోండి. నేను కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ ఉన్నది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఫస్ట్ అయితే ఈ విపిఎన్ అనేది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్న పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో వచ్చేసి ఈ యొక్క ఫోటో అన్న సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క మెటీరియల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈజీగా. ఓకే, సో ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. సో కింద మీరు ఇక్కడ మనకు ఆడియో ఫోటో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఒక లయన్ ఇమేజ్ పిఎన్జీ అయితే ఇస్తాను. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే కొంచెం జూమ్ అనేది చేసి ఈ విధంగా రైట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత కింద మనకు షాడో ఉంటుంది. షాడో అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరు ఈ యొక్క లైన్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మళ్ళీ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకొని ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోండి. ఓకే, సో దీని కూడా ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఓకే, సో మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు వైట్ లైన్ అయితే ఇస్తాను. సో ఇది కూడా యాడ్ చేసుకోండి. ఓకే, సో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అనేది చేయండి. జూమ్ చేసి మీరైతే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే పెట్టండి ఈ విధంగా. ఓకే, ఓకే, సో ఈ విధంగా పెట్టారు కదా. ఇక్కడ మనకు టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది టైప్ చేయండి. నేను ఒక నేమ్ అనేది టైప్ చేస్తున్నాను, శివాని. ఓకే, సో నేను ఆల్రెడీ అంతకుముందు ఈశ్వర్ అని చేశాను. ఇది కొత్తగా మనకు కామెంట్ చేశారు. సో అందుకోసం అయితే శివాని నేమ్ అనేది కామెంట్ ఉంది. సో అందుకోసం శివాని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ సిఆల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు మై ఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు యాడ్ చేసుకున్న ఫండ్స్ అయితే మన మొబైల్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, సో యాడ్ చేసుకున్నాయి. సో మీకు ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది. ఓకే, పిక్సెట్ యాప్లో. ఓకే, ఇక్కడ ఫాంట్ అన్న సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఈ ఫాంట్ అనేది కొంచెం స్మాల్గా చేసుకుని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేశారు కదా. కింద మనకు చూడండి, మనకు ఇక్కడ షాడో ఉంటుంది. షాడో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ కట్ చేసి మీరు కలర్ అనేది ఇక్కడ లైట్గా లైట్ గ్రీన్ బ్లూ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ పొజిషన్ కట్ చేసి పొజిషన్ అనేది విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేశారు కదా. మళ్ళీ ఏం చేయాలంటే మీరు యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు కింగ్ సింబల్ అయితే ఉంటుంది. ఓకే, పిఎన్జీ ఇది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన పెట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా. ఓకే, ఓకే, పైన పెట్టేసుకున్నారు కదా. ఓకే, పర్ఫెక్ట్గా అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుని మనకు ఈ యొక్క ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ ఉన్న క్యాప్కట్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఏ యాప్స్ కావాలన్నా నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు యాప్స్ అనేది పంపిస్తాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పంపించాను. కొత్త వారు కూడా మెసేజ్ చేయండి, పంపిస్తాను. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో సెషన్ రండి. సో వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం పిక్సెట్ల క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేస్తారు కదా. ఈ యొక్క ఫోటోని మీరు ఒక 30 సెకండ్స్ అవసరం లేదు, ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఒక 10 లేదా 18 వరకు ఉంటుంది అనుకుంటా. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక 18 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా చేశారు కదా. మన కింద ఆడియో ఉంటుంది. సో ఆడియో మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ కింద సౌండ్స్ ఉంటాయి, సౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు ఫోల్డర్ రండి. ఓకే, మన ఫోల్డర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మై ఫ్రమ్ డీబీస్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మన మొబైల్ సాంగ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, మీరైతే ఒక నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన సాంగ్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఒక డైలాగ్ తోటి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఇది ఇప్పుడు.
సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మూవ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి 9 సెకండ్స్ అని ఉంటుంది. కరెక్ట్గా 9 సెకండ్స్ కాడ మీరు వైట్లైన్ ఉంచేసుకొని ఇక్కడ మనకు స్ప్లిట్ ఉంటుంది. స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకున్న మనకు ఈ యొక్క ఫోటో అనేది స్ప్లిట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకో ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. యానిమేషన్కి వచ్చేసి ఇక్కడ మీకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఒక యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒక నేను ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, నేను ఒక యానిమేషన్ సెలెక్ట్ చేశాను. దీన్ని ఒక ఇక్కడ మనకు లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ అనేది కొంచెం పెంచుకుంటాను. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మీకు మళ్ళీ బ్యాక్ రండి. సో బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఓకే ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియో ఎఫెక్ట్ ఉంటే వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ ట్రెండింగ్ అనే విధంగా లోడ్ అవుతాయి. సో వచ్చిన తర్వాత కొంచెం పైకంటే మనకి ఇక్కడ డైమండ్ జూమ్ ఉంటుంది. మీరు ఇక్కడ హలో బ్లర్ అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి, లేదా డైమండ్ అయినా మంచిది. నేను హలో బ్లర్ అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. ఈ యొక్క ఎఫెక్ట్ మీరు మనకు మీకు 9 సెకండ్స్ అని చెప్పాను కదా, 9 సెకండ్స్ వరకుకి ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు యొక్క నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, సో ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ యానిమేషన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు యానిమేషన్ వచ్చేసి చెప్తాను ఏ యానిమేషన్ పెట్టాలనేది. ఓకే, ఇక్కడ మనకు షిఫ్ట్ బటన్ ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఇదైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క యానిమేషన్ షిఫ్టింగ్ బటన్ ఉంది. సో ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుని కొంచెం ఇక్కడ మనకు సెకండ్స్ అయితే కొంచెం పెంచుకోండి. ఓకే, మనకు కరెక్ట్గా అయితే ఇక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, మీరు సాంగ్ వింటూ ఈ విధంగా కట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క మీరు ఏం చేయాలంటే ఓకే బ్యాక్ రండి. కొంచెం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు బాడీ ఎఫెక్ట్ ఉంటే బాడీ ఎఫెక్ట్ని మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు కొన్ని ఎఫెక్ట్ అయితే ఉంటాయి చూడండి. ఇలా చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. మీరు ఏదైనా ఒక యానిమేషన్ అనేది యాడ్ అనేది చేసుకోండి. చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి కదా. ఓకే, సో నేను యాడ్ చేయడం లేదు. నేను మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ని మీరు ట్యాప్ చేసుకొని ఫస్ట్ అయితే షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా. ఓకే, షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని ఒక వీడియో ఎండ్ వరకు అయితే విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, చేశారు కదా, మనకు షేక్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు స్పీడ్ అనేది కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకొని ఇక్కడ ఇంటెన్సిటీ కూడా కొంచెం తగ్గించుకోండి. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఇంకా ఇక్కడ మనకు ఎఫెక్ట్లు ఏమన్నా కావాలంటే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, కొంచెం మీరు డిఫరెంట్గా అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. నేను జస్ట్ నార్మల్గా అయితే చేశాను. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది కదా. సో పైన మనకు ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.